శాసనమండలిపై ఫోకస్ పెట్టింది కాంగ్రెస్. ఇప్పటికే శాసనసభలో మెజారిటీ సభ్యులతో అధికారం చేజిక్కించుకున్న కాంగ్రెస్ మండలిలో పట్టు కోసం ప్రయత్నాలు చేస్తోంది. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీలను పార్టీలో చేర్చుకునే పనిలో పడింది. మండలి హస్తగతమైతే ఏ బిల్లునైనా ఈజీగా పాస్ చేసుకోవచ్చని భావిస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. శాసనమండలిలో పట్టు కోసం ప్రయత్నిస్తోంది కాంగ్రెస్ పార్టీ. మండలిలో కాంగ్రెస్ కు అంతగా బలం లేదు. ఇక్కడంతా గులాబీ నేతలదే హవా ఉంది. దీంతో శాసనసభలో ప్రవేశపెట్టే బిల్లులు ఈజీగా పాస్ అయినా మండలిలో గట్టెక్కడం కష్టం. మండలిలో పట్టు సాధిస్తే తప్ప రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ ముందుకు పోయే పరిస్థితి లేదు. దీంతో మండలిలో సభ్యుల సంఖ్యను పెంచుకునే పనిలో పడింది కాంగ్రెస్ ప్రభుత్వం. శాసనమండలిలో మొత్తం సభ్యుల సంఖ్య 40. ఇందులో గవర్నర్ దగ్గర 2 ఎమ్మెల్సీల నియామకం పెండింగ్ లో ఉంది. ఇక మిగతా 38లో బీఆర్ఎస్ కి 29 మంది, కాంగ్రెస్ కు 4, ఎంఐఎం 2, బీజేపీ 1, మరో 2 ఇతర ఎమ్మెల్సీలు ఉన్నారు. అయితే ఇప్పటి వరకు బీఆర్ఎస్ కి చెందిన 8 మంది ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో కాంగ్రెస్ సభ్యుల సంఖ్య 12 చేరింది. బీఆర్ఎస్ సభ్యుల సంఖ్య 21 పడిపోయింది. కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్సీలు జీవన్ రెడ్డి, బల్మూరి వెంకట్, మహేష్ కుమార్ గౌడ్, తీన్మార్ మల్లన్న ఉన్నారు. పార్లమెంటు ఎన్నికలకు ముందు పట్నం మహేందర్ రెడ్డి, కూచుకుల దామోదర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ నెల 6న దండే విఠల్, భానుప్రసాద్, ప్రభాకర్, బొగ్గవరపు దయానంద్, ఎగ్గే మల్లేష్, బస్వరాజ్ సారయ్య, సీఎం రేవంత్ రెడ్డి, ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో హస్తం గూటికి చేరారు. మరికొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లో చేరడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. మండలిలో కాంగ్రెస్ పట్టు సాధించాలంటే మరో 8 మంది ఎమ్మెల్సీలు అవసరం. మండలిలో మొత్తం సభ్యుల సంఖ్యలో సగం ప్లస్ 1 లేదా మెజారిటీ సభ్యుల సంఖ్యలో 2/3 ఉండాలి. ఏ లెక్క చూసినా కాంగ్రెస్ కి ప్రస్తుతం ఉన్న బలం 12కు మరో 8 మంది చేరితేనే మండలిపై పట్టు సాధించగలుగుతుంది. అప్పుడే ప్రభుత్వ బిల్స్ ఈజీగా మండలిలో పాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.